మూవీ స్టార్టింగ్ లో బ్యూటిఫుల్ అమెజన్ ఫారెస్ట్ లో ఉన్న ఎయిన్బో ని చూపిస్తారు తనకి థర్టీన్ ఇయర్స్ ఉంటాయి అయితే ఎయిన్బో ఒక హంటర్ అమెజన్ ఫారెస్ట్ మధ్యలో ఎయిన్బో ఏదో ఒకదాన్ని వేటాడతామని తనకి చాలా ఇష్టమైన చెట్టు దగ్గర ఒక ట్రాప్ ని సెట్ చేసి పెడుతుంది అలాగే ఏదో ఒక రోజు ప్రపంచంలోనే గ్రేట్ హంటర్ ని అవుతానని ఎయిన్బో అనుకుంటుంది సడన్ గా అప్పుడే ఒక బర్డ్ రావడం చూసి వెంటనే వెళ్లి దాక్కుని చూస్తుంది బట్ ఆ బర్డ్ తను సెట్ చేసిన ట్రాప్ లో పడదు అయ్యో ఏమైంది ఈ బర్డ్ నేను సెట్ చేసిన ట్రాప్ లో ఎందుకు పర్లేదు అని వెళ్ళి చూస్తుంది అయితే తను సెట్ చేసిన ట్రాప్ లో ఏదో పెట్టడం మర్చిపోతుంది దానితో ఏంబో చాలా సాడ్ గా ఫీల్ అవుతుంది అయినా కూడా ఎలాగైనా సరే ఆ బర్డ్ ని వేటాడటానికి ట్రై చేస్తుంది బట్ అనుకోకుండా ఎయిన్బో తను వేసిన ట్రాప్ లో తనే పడిపోయి రివర్స్ గా వేలాడుతుంది జస్ట్ అప్పుడే ఆ బర్డ్ వచ్చి అక్కడున్న పొరుగుని తినేస్తుంది మరొక వైపు అమెజాన్ ఫారెస్ట్ లో ఉన్న కండామో విలేజ్ ని చూపిస్తారు ఆ విలేజ్ లీడర్ ఎల్డర్ నదిలో చనిపోయి తేలుతున్న ఫిషెస్ ని చూసి చాలా బాధపడతాడు అలాగే తన ఊరిలో ఉన్న ప్రజలందరూ కూడా సిక్కై చనిపోతుంటారు అందుకనే లీడర్ ఎల్డర్ తన ఊరిని దేవతలు శపించారని చాలా నమ్ముతాడు దానితో ఇక చేసేదేం లేక లీడర్ ఎల్డర్ తన కూతురు జుమి మొహం చూస్తూ ఈ పరిస్థితి నుండి మన ఊరి ప్రజల్ని నువ్వే కాపాడాలని అంటాడు జస్ట్ అప్పుడే జుమ్మి మదర్ కూడా అక్కడికి వస్తుంది అవును మన ఊరి ప్రజల్ని నువ్వే కాపాడాలి చిట్టి తల్లి అని జుమ్మితో అంటుంది దానితో జుమ్మి కానీ నాకు థర్టీన్ ఇయర్స్ ఉన్నాయి నేను ఎలా కాపాడగలను అంటుంది అప్పుడు లీడర్ ఎల్డర్ నువ్వు చాలా స్ట్రాంగ్ జూమి నువ్వు చాలా మంచిదానివి ఎలాగైనా మన ఊరిని నువ్వే కాపాడతావని నాకు నమ్మకం ఉంది మన ఊరిని కాపాడే బాధ్యతని నీకు ఇస్తున్నానని జుమితో తన ఫాదర్ అంటాడు ఇంకోవైపు ఏన్వో ఇంకా వేలాడుతూనే ఉంటుంది ఆ తాడుని కట్ చేయడానికి ఏవేవో ట్రయల్స్ చేస్తుంది జస్ట్ అప్పుడే అక్కడికి ఆ ఊరి సెక్యూరిటీ గార్డ్ అటోక్ వచ్చి ఇదేంటి హంటర్ వేలాడుతుంది అంటాడు వెంటనే ఏన్మో అటోక్ మనం త్వరగా జుమి ఏజ్ శరమణికి వెళ్ళాలి నేను వెళ్ళకపోతే జుమి చాలా ఫీల్ అవుతుంది త్వరగా ఈ తాడుని కట్ చేయి వెళ్దామంటుంది బట్ అటోక్ మనమా నేనొక్కడనే వెళ్తున్నాను ఆ తాడుని నువ్వే కట్ చేసుకో అని ఆ కత్తిని ఏన్బోకి దూరంగా పెట్టి వెళ్తాడు పాపం ఏన్బో ఆ కత్తిని తీసుకోవడానికి చాలా ట్రై చేస్తుంది ఇంకోవైపు ఏన్బో కనిపించట్లేదని జుమి చాలా బాధపడుతుంది తన ఫ్యామిలీ ఎంత చెప్పినా వినదు ఏన్బో నా బెస్ట్ ఫ్రెండ్ కరెక్ట్ గా నా ఏజ్ టైం టైంకే లేదని చాలా ఫీల్ అవుతుంది ఇక ఏజ్ సెరమనీ స్టార్ట్ అవుతుంది కానీ ఇంకా ఏన్బో ఆ కత్తిని తీసుకోవడానికి ట్రై చేసి ఉంటుంది జస్ట్ అప్పుడే అక్కడికి రెండు విచిత్రమైన యానిమల్స్ వచ్చి ఏన్బోతో మాట్లాడుతుంటాయి అలాగే మేము స్పిరిట్ గైడ్స్ మీ డిలో వాకా మేము జుమ్మికి అలాగే కండోమా విలేజ్ కి హెల్ప్ చేస్తాము అని వాటిని పరిచయం చేసుకుంటాయి మీరు రియల్ గా స్పిరిట్ గైడ్సా అయితే నా కట్లు విప్పండి ఏన్బో అంటుంది వెంటనే స్పిరిట్ గైడ్స్ ఏన్బో కట్లు విప్పుతాయి దానితో మీరు నిజంగా స్పిరిట్ గైడ్సే అని చాలా షాక్ అయి హ్యాపీగా ఫీల్ అవుతుంది వెంటనే ఏన్బో కండోమా విలేజ్ ని శాపం నుండి కా కాపాడటానికి దేవతలు పంపిన స్పిరిట్ గైడ్స్ వచ్చాయని జుమితో చెప్పడానికి ఎయిన్బో చాలా ఎక్సైట్మెంట్ తో ఉంటుంది అయితే ఎయిన్బో జుమి ఏజ్ శరమణికి కరెక్ట్ టైం కి వెళ్లి జుమీని గట్టిగా పిలిచి నీకు స్పెషల్ గిఫ్ట్ తెచ్చానని చెప్పి ఆ స్పిరిట్ గైడ్స్ ని పిలుస్తుంది కానీ ఆ స్పిరిట్ గైడ్స్ అక్కడికి రావు దానితో అక్కడున్న కొంతమంది ప్రజలు చాలా నవ్వుతారు అందరి ముందు ఎయిన్బో చాలా షేమ్ గా ఫీల్ అయి వెంటనే అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్లి తను చెప్పింది ఎవ్వరు నమ్మట్లేదని ఒక్కతే కూర్చు చోని ఏడుస్తుంది అప్పుడే అక్కడికి స్పిరిట్ గైడ్స్ డిల్లో వాకా వచ్చి ఆ ఊరిని శాపం నుండి కాపాడటం ఎలాగో మాకు తెలుసు బట్ ఆ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరిని కాపాడాలంటే చాలా పవర్స్ ఉన్న రహస్యమైన ప్లేస్ కి వెళ్ళాలని అవి ఏన్బోతో చెప్తాయి అయితే ఆ ప్లేస్ ఎక్కడుందని ఏన్బో అడుగుతుంది ఆ ప్లేస్ కి ఎలా వెళ్ళాలో మాకు తెలీదు కానీ ఆ ప్లేస్ కి ఎలా వెళ్ళాలో చెప్పే వాళ్ళు మాత్రం మాకు తెలుసని స్పిరిట్ గైడ్స్ అంటాయి అది ఎవరో కాదు మొట్టేలో మామ అది ఒక పెద్ద తాబేలని ఏన్బోతో చెప్తాయి వెంటనే ఈ విషయం చెప్పాలని ఏన్బో జుమ్మీ దగ్గరికి వెళ్తుంది కానీ జుమ్మీ ఏన్బో చెప్పేది అస్సలు వినదు అలాగే మన ఊరిని వదిలేసి ఎక్కడికి వెళ్ళకని అంటుంది వెంటనే ఏన్బో నేను మన ఊరిని అలాగే నీ ఫాదర్ ని కాపాడటానికి వెళ్తున్నా అంటుంది జుమి మాత్రం అసలు స్పిరిట్ గైడ్సే లేవు ఒకవేళ ఉంటే మన ఊరిని కాపాడటానికి ఎందుకు రావట్లేదంటుంది దానితో ఏన్బో అవి నాకు చాలా పవర్స్ ఉన్న రహస్యమైన ప్లేస్ ని వెతకడానికి హెల్ప్ చేస్తున్నాయని ఏన్బో చెప్తుంది అయినా కూడా జుమి అస్సలు వినదు మన ఊరిని వదిలి వెళ్లాల్సిన అవసరం లేదని చాలా సీరియస్ గా ఎన్బోతో చెప్పి జుమి అక్కడి నుండి వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఎయిన్బో జుమీ మదర్ తో నేను చెప్పేది జుమి ఎందుకు నమ్మట్లేదు అని బాధపడుతుంది దానితో ఆమె జుమి నీలాగా బయట ప్రపంచాన్ని చూడలేదు నువ్వు ఒక స్పెషల్ పర్సన్వి అంటుంది నేనేం స్పెషల్ పర్సన్ ని కాదని ఏన్మో చాలా సాడ్ గా ఫీల్ అవుతుంది అప్పుడే జుమి మదర్ ఎయిన్బోతో నువ్వు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకునే టైం వచ్చింది నిన్ను నా సొంత కూతుర్లో చూశాను కానీ ఈ రోజు నువ్వు మీ అమ్మ లెజీని నీ గురించి నిజం తెలుసుకోవాల్సిన టైం వచ్చిందని అంటుంది దానితో ఏన్మో అవును నాకెప్పుడు మా అమ్మ గురించి తెలుసుకోవాలని కోరికుంటుంది అంటుంది అయితే మీ అమ్మ లెజీని ఈ కండోమా ఫారెస్ట్ లోనే ఒక బ్యూటిఫుల్ గ్రేటెస్ట్ హంటర్ అలాగే మీ అమ్మ స్పిరిట్ వరల్డ్స్ ని కూడా చూడగలదని చెప్తుంది అయితే నిన్ను స్పిరిట్స్ పిలిచినప్పుడే తన స్టోరీని నీతో చెప్తానని తనకి ప్రామిస్ చేశానని అంటుంది అలాగే మీ అమ్మ గురించి మార్నింగ్ మాట్లాడుకుందాం ఇప్పటికీ చాలా లేట్ అయింది పడుకు అని చెప్పి తను వెళ్ళిపోతుంది నెక్స్ట్ డే ఏన్మో మార్నింగే లేచి చాలా స్పీడ్ గా జుమీ దగ్గరికి వెళ్ళి తనని లేపి ఒకసారి మీ మమ్మతో వెళ్ళి మాట్లాడు ప్లీజ్ అంటుంది దానితో ఎందుకు ఇంత మార్నింగే నా నిద్రని డిస్టర్బ్ చేస్తున్నావు వెళ్ళు అంటుంది అయినా కూడా ఎయిన్బో ఒక్కసారి మీ అమ్మ చెప్పేది వినొచ్చు కదా నువ్వు నా గురించి మా అమ్మ గురించి అలాగే స్పిరిట్స్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి పదా వెళ్దాం ప్లీజ్ వెళ్దామని చెప్పి ఏన్బో జుమిని తీసుకెళ్తుంది కానీ వాళ్ళు వెళ్ళేసరికి జుమి మదర్ చనిపోయి ఉంటుంది అప్పుడే అక్కడికి వాళ్ళ సెక్యూరిటీ గార్డ్ అటోక్ నీ వల్లే నీ స్పిరిట్స్ వల్లే తను చనిపోయింది శాపం వల్ల కాదని ఏన్బో పై అరుస్తాడు దానితో ఎయిన్బో అక్కడి నుండి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది ఎయిన్బో వెళ్తుంటే జుమి తనని ఆగమని చెప్తుంది బట్ సెక్యూరిటీ గార్డ్ అటోక్ ఎయిన్బోకి ఎవిల్ స్పిరిట్స్ ఉన్నాయి నువ్వెందుకు తనని ఆపుతున్నావని తనతో వాదిస్తాడు దానితో జుమి నా ఫాదర్ ఎయిన్బోని విడిచిపెట్టి ఉండకు ఎప్పుడు తనతోనే ఉండమని చెప్పాడు మేమిద్దరం ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్ నేను తనని వదిలిపెట్టానని నేను తనని వెతకడానికి వెళ్తానని అటోక్ తో అంటుంది కానీ అటోక్ నువ్విప్పుడు మన ఊరికి లీడర్వి మన ఊరి ప్రజలందరినీ కాపాడే బాధ్యత నీదే నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని ఇక్కడే ఉండని చెప్పి వెళ్ళిపోతాడు ఇంకోవైపు ఏన్బో పరిగెత్తుకుంటూ వెళ్ళి తనకిష్టమైన చెట్టు దగ్గర కూర్చొని చాలా ఏడుస్తుంది జుమి మదర్ చనిపోయింది మా అమ్మ గురించి నేను ఎప్పటికీ తెలుసుకోలేను అలాగే జుమి నా గురించి ఏం ఆలోచిస్తుందో అని చాలా ఏడుస్తుంది జస్ట్ అప్పుడే తన దగ్గరికి చిన్న తాబేలు వస్తుంది దాన్ని చేతిలోకి తీసుకొని నువ్వు నది దగ్గర ఉండకుండా ఇక్కడేం చేస్తున్నావు చిన్న తాబేలు అంటుంది దానితో ఆ చిన్న తాబేలు ఏన్బోతో మాట్లాడటానికి ట్రై చేస్తుంది సడన్ గా అప్పుడే ఏన్బోకి మొటేలో మామ తాబేలు గుర్తొచ్చి చిన్న తాబేలుకు థ్యాంక్స్ చెప్పి మొటేలో మామ తాబేలుని వెతకడానికి నడుచుకుంటూ వెళ్తుంది వెళ్తూ వెళ్తూ స్పిరిట్ గైడ్స్ డిల్లో వాకాన్ని పిలుచుకుంటూ వెళ్తుంది అప్పటికే నైట్ అవుతుంది ఇక ఏన్బోకి చాలా ఆకలేస్తుంది అప్పుడే ఏన్బోకి తినడానికి చెట్టు పైన ఉన్న ఒక కాయ కనిపిస్తుంది వెంటనే ఏన్బో ఆ చెట్టికి చాలా కష్టపడి ఆ కాయని తెంపుతున్నప్పుడు ఒక గూప అదే కాయని పట్టుకుంటుంది ఎలాగో కష్టపడి ఏన్బో ఆ కాయని తీసుకుంటుంది కానీ అక్కడ చాలా ఉంటాయి దానితో ఏన్బో చాలా భయపడి పరిగెత్తుతున్నప్పుడు తనని కొన్ని గద్దలు వెంబడించి ఏన్బోని పట్టుకుని తీసుకెళ్తుంటాయి జస్ట్ అప్పుడే స్పిరిట్ గైడ్స్ వచ్చి ఏన్మోని కాపాడతాయి నెక్స్ట్ ఏన్మో జుమ్మి మదర్ చనిపోయిందని చెప్పి తనని గుర్తు తెచ్చుకుని చాలా ఏడుస్తుంది ఇంకోవైపు జుమి మదర్ కి అంత్యక్రియలు ఏర్పాటు చేసి చాలా బాధతో ఆఫ్ ఇస్తారు అయితే అటోక్ మాత్రం ని వెతుక్కుంటూ వెళ్తుంటాడు మరొక వైపు జుమి తన ఫాదర్ తో అటోక్ ని వెతుక్కుంటూ వెళ్ళాడు నేను వద్దని చెప్పినా కూడా వినలేదు అలాగే ఎయిన్బోనే మన ఊరి శాపానికి కారణమని చెప్పాడని అంటుంది దానితో జుమి ఫాదర్ ఏంటి అటోక్ ఎయిన్బో వెనకాల వెళ్ళాడా అని జుమీతో మన ఇద్దరి గార్డ్స్ ని తీసుకుని వెళ్ళు అటోక్ కంటే ముందే నువ్వు ఏన్బోని వెతికి ఇంటికి తీసుకురా అని చెప్తాడు దాంతో జుమి ఇద్దరి గార్డ్స్ ని తీసుకొని ఏన్బోని వెతకడానికి వెళ్తుంది మరొక వైపు ఎయిన్బో స్పిరిట్ గైడ్ అడవిలో నడుచుకుంటూ వెళ్తారు అప్పుడే అందులో ఉన్న ఒక స్పిరిట్ గైడ్ వాక నాకు చాలా ఆకలిగా ఉంది ఆ చెట్టుకున్న ఫ్రూట్స్ నాకు కావాలని చెప్తుంది వెంటనే ఎయిన్బో ఆ ఫ్రూట్స్ ని షూట్ చేద్దాం అనుకుంటుంది కానీ షూట్ చేయడానికి తన దగ్గర ఆరోస్ ఉండవు తర్వాత స్పిరిట్ గైడ్ డిల్లో తనకి కొన్ని నార్మల్ ఆరోస్ ని ఇచ్చి ఎలా షూట్ చేయాలో నేర్పిస్తుంది తరువాత వాళ్ళు ఒక నదిని దాటుకుంటూ వెళ్తారు అక్కడున్న అడవిలో ఒక పెద్ద పొగ రావడం చూసి స్పిరిట్ గైడ్స్ మనం వెనక్కి వెళ్దాం ఆ పొగ ఒక డెవిల్ కి సంబంధించింది దానికి దూరంగా వెళ్ళిపోదాం అంటాయి కానీ ఏన్బో అదేంటో చూద్దామని ముందుకు నడుచుకుంటూ వెళ్తుంది అప్పుడే స్పిరిట్ గైడ్స్ ఆ పొగ రూపంలో ఉన్న స్పిరిట్ స్నేక్ ని చూసి చాలా భయపడి అక్కడి నుండి పారిపోతాయి నెక్స్ట్ ఏన్బో ఒక చెట్టెకి చూస్తుంది అక్కడ కొంతమంది వ్యక్తులు పెద్ద పెద్ద మిషన్స్ తో మట్టిని తవ్వుతూ చెట్లని నరుకుతూ బాంబులు పెడుతుంటారు అప్పుడే వైట్ సూట్ లో ఉన్న ఒక వ్యక్తి మిషన్స్ మీద ఏన్బో దగ్గరికి వస్తాడు అయితే సడన్ గా అతను ఒక డెవిల్ లా మారిపోయి ఏన్బో చూస్తుంటాడు సడన్ గా అప్పుడే స్పిరిట్ గైడ్ దిల్లో వచ్చి ఏన్బోని కాపాడుతుంది అయితే ఆ డెవిల్ స్పిరిట్ స్నేక్స్ ని వాళ్ళపై అటాక్ చేయడానికి పంపిస్తాడు వెంటనే ఏన్బో స్పిరిట్ గైడ్స్ చాలా భయపడి చాలా స్పీడ్ గా పరిగెత్తుకుంటూ వెళ్తారు తర్వాత వాళ్ళు ముగ్గురు ఒక పెద్ద కొండ నుండి నదిలో దూకి స్పిరిట్ స్నేక్స్ నుండి తప్పించుకుంటారు అలాగే వాళ్ళు ముగ్గురు మొట్టల మామ తాబేలు గురించి మాట్లాడుకుంటారు అయితే ఏన్బో మొటిలో మామ తాబేలు ఇక్కడే ఉందని వెతుక్కుంటూ వెళ్తుంది మరొక వైపు ని ఫాలో చేస్తున్న అటోక్ కూడా వాటర్ లో దూకి తన వెనకాలే వెళ్లి ని పట్టుకుని బంధిస్తాడు అలాగే జుమి నిన్ను చంపేయమని చెప్పిందని అబద్ధం చెప్తాడు అయితే అటోక్ ఏన్బో కట్లు విప్పి ఏన్బో మదర్ గురించి మాట్లాడుతున్నప్పుడు కి చాలా కోపం వచ్చి అతన్ని షూట్ చేస్తుంది అయితే అది మిస్ అవ్వడంతో వెంటనే ఏన్బో అక్కడ నుండి పారిపోతుంది తన వెనకాలే అటోక్ కూడా వెళ్తాడు సడన్ గా అప్పుడే భూకంపం వస్తుంది వెంటనే ఎన్బో అక్కడ నుండి తప్పించుకోవడానికి ఒక చెట్టు కొమ్మని పట్టుకుందామని దూకుతుంది కానీ ఆ చెట్టు కొమ్మ మిస్ అయి ఎయిన్బో ఒక పెద్ద నదిలో పడిపోతుంది అప్పుడు తనని చాలా చిన్న చిన్న తాబేలు వచ్చి కాపాడుతాయి అయితే ఏన్బో లేచి చూసేసరికి ఒక బ్యూటిఫుల్ కేవ్ లో ఉంటుంది సడన్ గా అప్పుడే ఒక పెద్ద తాబేలు మొటిలో మామ అక్కడున్న కొండల్లో నుండి వస్తుంది అది చూసి ఏన్బో చాలా షాక్ అయి డౌట్ పడుతూ మొటెలో మామ అని పిలుస్తుంది అప్పుడు ఆ పెద్ద తాబేలు ఏన్బోతో నీకిష్టమైన చెట్టే నువ్వు వెతుకుతున్న రహస్యమైన ప్లేస్ అని చెప్తుంది అయితే ఏన్మో ఆ చెట్టులోనే తన మదర్ లెసిని ఆత్మ ఉందని చాలా స్ట్రాంగ్ గా నమ్ముతుంది కానీ తర్వాత తనకి ఆ అడవంటే చాలా భయమని అలాగే ఆ అడవిలో ఉన్న డెవిల్ యాకిరోనా అంటే చాలా భయమని ఈ భయంతో నేను మా ఊరిని కాపాడలేనని ఆ తాబేలుతో చెప్తుంది తర్వాత ఎలాగైనా ఆ ఊరిని కాపాడాలనే తపనతో ఏన్బో ఏం చేయాలని ఆ పెద్ద తాబేలుని అడుగుతుంది అప్పుడు ఆ పెద్ద తాబేలు ఆ చెట్టులో ఉన్న మీ అమ్మ ఆత్మ చాలా పవిత్రమైనది ఆ చెట్టుకి చాలా పవర్ ఉందని చెప్తుంది కాబట్టి ఆ చెట్టుని మోన్ రాక్ నుండి తెచ్చిన పవిత్రమైన బ్లేడ్ తో కట్ చేయాలని తాబేలు చెప్తుంది దానికోసం నువ్వు పైన ఉన్న చంద్రుని అగ్ని పర్వతం దగ్గరికి వెళ్ళు అక్కడ బద్దకస్తుడు కోపిస్టి పొలేజో ఉంటాడు అతన్ని కలిసి అతనికి ఒక మంచి స్వీట్ గిఫ్ట్ ఇవ్వమని పెద్ద తాబేలు ఎయిన్బోతో చెప్తుంది దాని ఏన్బో ఆ చంద్రుని అగ్ని పర్వతం వైపు నడుచుకుంటూ వెళ్తుంది దారిలో తనకి తన స్పిరిట్ గైడ్స్ ఒక లో కలుస్తారు ఏన్బో వాళ్ళతో అంతా చెప్తుంది తర్వాత వాళ్ళు తియ్యగా ఉండే ఆకుల చెట్టుని పొలోజేకి గిఫ్ట్ గా ఇద్దామని చెప్తారు వెంటనే అక్కడే ఉన్న ఆ తియ్యటి ఆకుల చెట్టుని తీసుకుని చాలా కష్టపడుతూ అగ్ని పర్వతం వైపు వెళ్తుంటారు మరొక వైపు జూమి తన సెక్యూరిటీ గార్డ్స్ తో ఏన్బోని వెతుక్కుంటూ అదే అడవిలోకి వస్తుంది అక్కడ జూమికి అటోక్ కనిపిస్తాడు వెంటనే అతన్ని ఎయిన్బో కనిపించిందా అని అడుగుతుంది దానితో అటోక్ నేను తననే వెతుక్కుంటూ వెళ్తున్నాను తను ఇక్కడే ఎక్కడో ఉంది కానీ తను మనకు అవసరం లేదు కదా అంటాడు నీకు అవసరం లేదు కానీ ఏన్బో నా బెస్ట్ ఫ్రెండ్ నాకు తను చాలా అవసరమని చెప్తుంది అలాగే ఇప్పటి నుండి నేను చెప్పింది వినాల్సిందే అని చాలా సీరియస్ గా చెప్తుంది జస్ట్ అప్పుడే అటోక్ ఒక కొత్త వ్యక్తిని జుమికి పరిచయం చేస్తాడు అయితే అతనెవరో కాదు ఏన్బో చూసిన ఆ డెవిల్ వ్యక్తే అయితే అతను తన పేరు డెవిట్ తనొక సైంటిస్ట్ నని జుమితో పరిచయం చేసుకుంటాడు అలాగే జుమి మెడలో ఉన్న నెక్లెస్ ని చూసి వావ్ ఇది చాలా బాగుందని అంటాడు అలాగే అతను చెట్లని స్టడీ చేసి వాటితో మెడిసిన్ ప్రిపేర్ చేస్తానని చెప్తాడు వెంటనే తన దగ్గర ఉన్న కొన్ని మెడిసిన్ ని జుమికి చూపించి ఈ మెడిసిన్ మీ కండోమ్మ ప్రజలందరినీ కాపాడుతుందని అంటాడు దాంతో వెంటనే జుమి అతన్ని తీసుకుని తన ఊరికి వెళ్తుంది మరొక వైపు ఎయిన్బో స్పిరిట్ గైడ్స్ చాలా కష్టపడుకుంటూ ఆ చెట్టును తీసుకొని పైన ఉన్న అగ్ని పర్వతం వైపు వెళ్తారు అయితే అక్కడ పొలేజోని కలిసి వాళ్ళని పరిచయం చేసుకుంటారు మమ్మల్ని ఇక్కడికి మొట్టెలో మామ తాబేలు పంపించింది వాళ్ళిద్దరు మా స్పిరిట్ గైడ్స్ అని ఏన్బో చెప్తుంది అలాగే మీ కోసం ఒక స్వీట్ గిఫ్ట్ ని తీసుకొచ్చాం కానీ దానికి బదులుగా మాకు మూన్ రాక్ కావాలని అంటుంది అలాగే పొలేజోకి తీయగా ఉండే ఆకుల చెట్టుని ఇస్తుంది ఆ చెట్టు పొలేజోకి చాలా నచ్చి ఎయిన్బోకి మూన్ రాక్ ని ఇస్తాడు కానీ ఏన్బో నాకు అది కత్తి షేప్ లో కావాలని చెప్పగానే మూన్ రాక్ ని కత్తి షేప్ లో చేసిస్తాడు సడెన్ గా అప్పుడే అగ్ని పర్వతం పేలడం స్టార్ట్ అవుతుంది వెంటనే ఎయిన్బో పొలేజోని తన దగ్గర ఉన్న ఫ్యాన్ ని ఇవ్వమని అడుగుతుంది అయితే మీ ఫ్యాన్ ని మకిస్తే పది తియ్యటి ఆకుల చెట్లని తీసుకొస్తామని చెప్పగానే పోలీజో వాళ్ళకి తన ని ఇచ్చేస్తాడు వెంటనే దానిపై వాళ్ళు ముగ్గురు కూర్చొని వెళ్దాం అనుకుంటారు కానీ స్పిరిట్ గైడ్ వక చాలా బరువుగా ఉండడంతో అది కొంచెం విరిగిపోతుంది దానితో వాక ఎయిన్బోని డిల్లోని కొండపై నుండి తోసేస్తాడు దానితో వాళ్ళు చాలా స్పీడ్ గా ఎగురుకుంటూ అడవుల్లో వెళ్తుంటారు అలాగే వక కూడా వాళ్ళు చెట్టుని తెచ్చిన బండి మీద కూర్చొని స్పీడ్ గా వెళ్లి ఒక దగ్గర పడిపోతాడు ఇంకోవైపు ఎయిన్ బోర్డిల్లో చాలా హ్యాపీగా అడవుల్లో ఎగురుకుంటూ వాళ్ళ కండోమ్మ ఊరికి వెళ్తారు జస్ట్ అప్పుడే వక్క కూడా చాలా స్పీడ్ గా వచ్చి వాళ్ళ దగ్గర పడతాడు అయితే ఏన్బోకి చాలా ఇష్టమైన చెట్టు తన అమ్మ దగ్గరికి కత్తి తీసుకొని వెళ్తుంది జస్ట్ అప్పుడే జుమి అక్కడికి వస్తుంది దానితో వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నెక్స్ట్ జుమ్మి ఏన్బోని తన ఇంటికి తీసుకొని వెళ్తుంది అయితే జుమి ఫాదర్ ఎల్డర్ ఎన్బోని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అప్పుడు జుమి నేను అడవిలో ఒక అతన్ని కలిశాను అతను నా ఫాదర్ ట్రీట్మెంట్ చేస్తున్నాడు అలాగే మన ఊరి ప్రజలందరినీ కాపాడతానని చెప్పాడని ఎయిన్బోతో చెప్తుంది జస్ట్ అప్పుడే అతను వాళ్ళ దగ్గరికి వస్తాడు వెంటనే ఎయిన్బో అతన్ని చూసి షాక్ భయపడి బయటికి వెళ్ళిపోతుంది తర్వాత అతను ఒక డెవిల్ అని ఎయిన్బో జుమికి చెప్తుంది కానీ జుమి తను చెప్పేది అస్సలు నమ్మదు వాళ్ళిద్దరి మధ్య దాని గురించే మళ్ళీ గొడవ అవుతుంది వెంటనే ఎయిన్బో అక్కడి నుండి వెళ్ళిపోతుంటే జుమి ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ రాకని గట్టిగా చెప్తుంది అయితే అదంతా అక్కడే ఉన్న స్పిరిట్ గైడ్స్ అలాగే డెవిల్ వింటారు ఏన్బో తన గుడిసెకి వెళ్లి తనకు సంబంధించినవన్నీ బ్యాగ్ లో పెట్టుకుని వెళ్తున్నప్పుడు సడెన్ గా అక్కడికి డెవిల్ డేవిడ్ వస్తాడు అతని దగ్గర నుండి ఎయిన్బో ఎలాగూ తప్పించుకొని వెళ్తుంది అది చూసి అటో ఏమైంది ఏన్బో అలా పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఏంటని తన గుడిసెని చెక్ చేయడానికి వెళ్తాడు అయితే తను వెళ్ళేసరికి డేవిడ్ డెవిల్లా మారిపోయి ఉంటాడు అది చూసి అటోక్ నువ్వు మనిషివి కాదా డెవిలా అని షాకే చూస్తాడు వెంటనే అటోక్ ఆ డెవిల్ నుండి తప్పించుకొని ఏన్బోకి వెళ్ళి చెప్తాడు అదంతా తనకి ముందే తెలుసని ఏన్బో చెప్తుంది అలాగే వీళ్ళే స్పిరిట్ గైడ్స్ అని వాకడిలోని చూపిస్తుంది అలాగే మన ఊరిని కాపాడటానికి ఇదొక్కటే మార్గమని తన దగ్గర ఉన్న కత్తిని చూపిస్తుంది తర్వాత ఆ పవర్స్ ఉన్న కత్తితో ఏన్బో అటోక్ ఇద్దరు కలిసి ఏన్బోకి చాలా ఇష్టమైన ఆ చెట్టు వేరిని కొంచెం కట్ చేస్తారు అయినా కూడా అసలక్కడ ఏమీ జరగదు దానితో ఏన్బో చాలా ఏడ్చుకుంటూ మమ్మ ప్లీజ్ కండోమా ఊరిని అలాగే మన ప్రజలందరినీ కాపాడటానికి నాకు నీ హెల్ప్ కావాలి ప్లీజ్ ఒక్కసారి రా మమ్మ అని పిలుస్తుంది దానితో ఏన్బో కన్నిటి చుక్కలు ఆ వేరుపై పడగానే సడన్ గా ఆ వేర్లో నుండి చాలా వెలుగొచ్చి ఏన్బో మమ్మ లెజిని వస్తుంది అది చూసి అందరూ చాలా షాక్ అవుతారు ఏన్బో తన మమ్మ ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే రోజు నిన్ను చూస్తున్నాను ఏన్బో చాలా రోజుల నుండి ఈ రోజు కోసం వెయిట్ చేస్తున్నానని లెజిని ఏన్బోతో అంటుంది అలాగే గోల్డెన్ యారో ఎక్కడుందని అడుగుతుంది అప్పుడే డిల్లో అది మా దగ్గరే ఉంది దాన్ని మేమెందుకు ప్రిపేర్ చేశామో మాకే తెలియదని చెప్తారు అది నేనే మీకు ప్రిపేర్ చేయమని చెవిలో చిన్నగా చెప్పానని లెజీని అంటుంది తర్వాత లెజీని గోల్డ్ యారోని తీసుకొని తన పవర్ ని మొత్తం ఆ గోల్డ్ యారోలకి పంపించి ఏన్బోకి ఇస్తుంది సడెన్ గా అప్పుడే వాళ్ళకి చాలా మిషన్స్ సౌండ్స్ వినిపిస్తాయి ఇది ఇంతకు ముందు ఒకసారి విన్నానని ఏన్బో అంటుంది అయితే అవి ఆ డెవిల్ మిషన్సే అని ఏన్బో మమ్మ చెప్తుంది అలాగే నేను మన ఊరిని కాపాడుతానని లెజీని అంటుంది అలాగే ఏన్బో కూడా ఆ యారోని తీసుకొని వెళ్తుంది మరొక వైపు ఊరిలో జుమిని తన ఫాదర్ ని డెవిల్ తన పవర్స్ యూజ్ చేసి తను చెప్పినట్టు చేసేలా చేస్తాడు దానితో జుమి ఊరి ప్రజలందరినీ పిలిచి వాళ్ళతో చెప్తుంది ఇతను నా ఫాదర్ ని కాపాడాడు అలాగే మన ఊరి ప్రజలందరినీ కాపాడుతాడు దానికి బదులుగా మనం గ్రేట్ డెవిట్ కి చాలా ఇవ్వాలి వాళ్ళు మిషన్స్ యూజ్ చేసుకొని వాళ్ళకి నచ్చిన గోల్డ్ ని తీసుకొనివ్వండి అందరితో జుమి చెప్పడంతో ప్రజలందరూ చాలా షాక్ అవుతారు ఇంకోవైపు ఫారెస్ట్ లో చాలా మిషన్స్ యూజ్ చేసి గోల్డ్ కోసం ఫారెస్ట్ మొత్తం తవ్వడం స్టార్ట్ చేస్తారు వెంటనే లెజీని వెళ్ళి తన పవర్స్ తో వాళ్ళందరినీ అక్క నుండి పంపించేస్తుంది ఇంకోవైపు ఎయిన్బో అటోక్ స్పిరిట్ గైడ్స్ పరిగెత్తుకుంటూ ఊరి వైపు వెళ్తుంటారు ఇంతలో లెజీని డెవిల్ ని కలిసి అసలు నిజమేంటో అందరితో చెప్పమని అంటుంది అలాగే నువ్వెవరో కూడా ఊరి ప్రజలందరి ముందు చెప్పమని అంటుంది కానీ అతను అస్సలు చెప్పడు దాంతో లెజీనియే కొన్ని సంవత్సరాల క్రితం ఏం జరిగిందో అందరితో చెప్తుంది కొన్ని సంవత్సరాల క్రితం అతని ప్రాణాలని కా కాపాడి నేనే అతన్ని మన ఊరికి తీసుకొచ్చానని లెజిని అంటుంది అప్పుడే మేమిద్దరం లవ్ చేసుకున్నాం అని లెజిని అంటుంది కానీ ఎవరో మాపై కోపంతో మేమే ఈ ఊరికి శాపమని ఈ ఊరి ప్రజలందరికీ అబద్ధం చెప్పారని అంటుంది దాంతో మా ఇద్దరిని ఈ ఊరి నుండి గెంటేశారు అప్పుడు నన్ను అడవిలో ఉన్న స్పిరిట్సే కాపాడాయి అలాగే నేను అడవిలో ఒకదానిలా కలిసిపోయానని చెప్తుంది కానీ అతను తనకి కావలసిన దానికోసం వెయిట్ చేశాడని చెప్తుంది అలాగే నువ్వే ఏన్బోకి ఫాదర్ అని అందరి ముందు చెప్తుంది దానితో డెవిల్ కి చాలా కోపం వచ్చి నన్ను ఆపగలిగే శక్తి ఎవ్వరికీ లేదని ఒక పెద్ద మానిస్టర్ లాగా చేంజ్ అవుతాడు అలాగే జుమిని తీసుకొని అడవిలోకి వెళ్ళిపోతాడు వెంటనే ఏన్బో అతని వెంటే వెళ్తుంది అప్పుడే అటోక్ స్పిరిట్ గైడ్స్ వచ్చి తనతో మాట్లాడతారు అప్పుడు ఎయిన్బో నేను నా ఫాదర్ ని చంపలేనని అంటుంది దానితో వాళ్ళు నీ ఫాదర్ ని చంపకు తనలో ఉన్న డెవిల్ ని చంపేసేయని చెప్తారు ఇంకోవైపు డెవిల్ పెద్ద పెద్ద మిషన్స్ తో అడవి మొత్తం తవ్వుతూ నాశనం చేస్తుంటాడు అయితే అటోక్ స్పిరిట్ గైడ్స్ జుమిని కాపాడటానికి వెళ్తారు ఇంకోవైపు ఎయిన్బో తన ఫాదర్ ని షూట్ చేయడానికి రెడీగా ఉంటుంది కానీ డెవిల్ నువ్వు నన్ను ఏం చేయలేవు అంటాడు అప్పుడే ఎయిన్బో దగ్గరికి తన మదర్ వచ్చి తన ఎనర్జీని మొత్తం ఆరోలోకి పంపించి షూట్ చేయ ని చెప్తుంది వెంటనే ఎన్బో డెవిల్ కి గురిపెట్టి షూట్ చేస్తుంది ఇంకోవైపు అటోక్ జుమిని కాపాడటానికి వెళ్లి కింద పడిపోతాడు కానీ జుమి మిషన్ లోనే ఉండిపోతుంది తర్వాత అటోక్ తనని దూకమని చెప్పి గట్టిగా పట్టుకుంటాడు దానితో ఎయిన్బో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అప్పుడే జుమీ ఫాదర్ ఎల్డర్ అక్కడికి వచ్చి వాళ్ళని చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు అప్పుడే అక్కడికి ఎయిన్బో ఫాదర్ కూడా వస్తాడు కానీ అతన్ని ఎవరు గుర్తుపట్టరు అలాగే తన మదర్ కూడా వస్తుంది అయితే లెజిని తనే నీ ఫాదర్ అని ఎయిన్బోతో చెప్తుంది అందరూ హ్యాపీగా ఉంటారు అయితే వాళ్ళు ఇక్కడ ఎక్కువసేపు మేము ఉండలేమని వెళ్ళిపోవాలని చెప్తారు ఎయిన్బోని తన కూతుర్లా చూసుకోమని అటక్ తో చెప్తారు మూవీ ఎండింగ్ లో ఎయిన్బో తనకి చాలా చాలా ఇష్టమైన చెట్టు దగ్గర తన మదర్ తో ఫాదర్ తో ఉంటుంది అలాగే వాళ్ళు ఎయిన్బోతో కాసేపు మాట్లాడి హక్ చేసుకొని తర్వాత చెట్టులోకి వెళ్ళిపోతారు అలాగే ఎయిన్బో జుమి స్పిరిట్ గైడ్స్ జుమి ఫాదర్ యాటోక్ అందరూ చాలా హ్యాపీగా ఉంటారు నువ్వు మన ఊరిని మన ప్రజలందరినీ కాపాడావని ఎయిన్బో ఎయిన్బోతో అంటుంది తర్వాత ఎయిన్బో తన న్యూ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉంటుంది దీనితో మూవీ ఎండ్ అవుతుంది ఈ మూవీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ గ్రోత్ కోసం సబ్స్క్రైబ్